బాండిపెట్టాము, ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ పోసుకొని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇవన్నీ వేసేస్తున్నాము. చూసారు కదండి, మళ్ళీ పచ్చిమిర్చి వేసుకున్నాము, అండ్ మనం జీలకర్ర కూడా వేసుకున్నాము. కలపాలి, కలుపుకున్నాము జీలకర్ర పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు వేసుకున్నాం కదా. ఇప్పుడు దొండకాయలు వేస్తున్నాము. దొండకాయలు కలుపుతాను. కలుపుతున్నాము, కొంచెం కరివేపాకు వేస్తున్నాను, ఇంకా పుదీనా వేయలేదు, వేస్తాను. పల్లీలు ఎంత నీట్గా చేసుకున్నాం ఇలా చేసుకోవాలన్నమాట. మటన్ కానీ ఇట్లా గోలినాక మనం ఏం చేసుకున్నాం, ఇప్పుడు పుదీనా వేసుకుంటాం. సరే, ఇప్పుడు కలుపుతున్నాం. చూడండి, వావ్ ఎంత బాగుందో, చూసారు కదా గోలింది. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే వేడి వేడి పడితే మిక్సీ నుంచి బయటకు వస్తుంది. సో చల్లగైనాక మిక్సీ పెట్టాలి. ఓకేనా? ఇంకా ఉల్లిగడ్డలు వేయలేదు, ఇంకోటి పల్లీలు కూడా వేయలేదు, అది కూడా నేను చెప్తానండి. ఓకే, వేసుకోవాలి పల్లీలు. ఓకేనా? ఇందులో సాల్ట్ వేసుకో, 2 స్పూన్ల సాల్ట్ వేసానండి. వేసి ఇప్పుడు మిక్స్ చేస్తాను. మిక్స్ చేసి మళ్ళీ తర్వాత వాటిని కూడా మిక్స్ చేస్తాను. ఇది పక్కన పెట్టాను అన్నాను, పక్కన ఎందుకంటే చల్లగా కావాలి కదా, వేడి వేడి మీద పట్టకూడదు. ఓకే, ఫస్ట్ పల్లీలో మిక్స్ చేస్తా. చూసారా, పల్లీని మనం మిక్స్ చేసేసాము. ఇందులో సాల్ట్ వేసి మిక్స్ చేసుకున్నాము. మళ్ళీ దొండకాయ అవన్నీ మిక్స్ చేయాలి. చూసారు కదండి, ఇప్పుడు మిక్సీ పడుతున్నాను, మిక్సీలో వేసుకున్నా పడుతున్నా. చూడండి, ఈరోజు దొండకాయ అండ్ పుదీనా పల్లీలు చట్నీ సూపర్ ఉంటుంది, వావ్ ఎక్సలెంట్. సో తయారు చేసే విధానం నేను చెప్తాను. ఆనియన్ అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ జీలకర్ర. చూడండి, ఇప్పుడు ఎలా తయారు చేసుకున్నాం. చూడండి, ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఈ రెడీ చేసుకున్న తర్వాత మనము దొండకాయని చిన్నగా కట్ చేసుకోవాలి. చూడండి ఎలా కట్ చేసుకున్నా. చూడండి, ఫస్ట్ దొండకాయ ఎలా ఉండే, పెద్ద పెద్ద ఉండే, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఏమైందంటే కొంచెం మంచి గోలుతుంది అన్నమాట. ఇప్పుడు మనం తయారు చేసుకునే, ఇప్పుడు ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసుకొని మనం బాండి పెట్టాము. ఈ పల్లీలు ఉన్నాయి కదా, పల్లీని కొంచెం లైట్గా బ్రౌనిష్లో కాల్చుకోవాలి. కాలుస్తే ఏమవుతుందంటే మనకు పొట్టు వచ్చేస్తుంది అనమాట. ఈ పొట్టు తీయడం వల్ల మనకు టేస్ట్ అనేది తెలుస్తుంది. కొంతమంది పొట్టు లేకుండా తింటారు, అంటే అది అలవాటు ఉండాలి. ఇదండి చూసాక ఇలాగనమాట, ఇలాగ మనం కాల్చుకోవాలి, స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసుకో, ఆయిల్ పచ్చడి రెడీ. ఇప్పుడు మనం ఉల్లిగడ్డను, ఉల్లిగడ్డ ఎలా వేసుకోవాలి సార్? కొంతమంది ఏంటంటే ఉల్లిగడ్డలు ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కానీ ఉల్లిగడ్డ తింటే మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిగడ్డను కూడా ఏ విధంగా చేసుకోవాలి నేను చెప్తాను. రోల్ లేని వాళ్ళు ఈ విధంగా, అంటే ఇప్పుడు మనం తొందరగా ఫాస్ట్గా అయిపోవాలంటే ఇలాగా, లేదంటే రోల్లో దంచుకోవాలి. మనం సింపుల్గా ఇట్లా, అంటే చాలామందికి ఇట్లా ఈజీ. మా అమ్మ ఇట్లాగే చేసేది అనమాట, అదే ట్రెండ్ ఫాలో అవుతున్నా, ఈజీ అయిపోయింది. ఇట్లా బాగా, ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా, అంతా రెడీ చేసుకున్నాక ఇప్పుడు మనం తాలింపు వేసుకునే. సో ఇందులో ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం, అంటే మళ్ళీ ఒక 4 ఉల్లిపాయలు వేస్తున్నాం. సో ఇదే దాంట్లో కొంచెం ఆయిల్ వేసినాం, ఉల్లిపాయలు వేస్తున్నాము. ఉల్లిపాయలు కూలుతున్నాయి కదా, సో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి టేస్ట్ కొరకు, బాగుంటుంది. ఇప్పుడు ఎండుమిర్చిలో ఎండుమిర్చిలు వేస్తున్నాము. టెక్స్ట్ అనేది టెక్స్ట్ వస్తుంది. కొంచెం లైట్ కరెక్ట్గా వేసుకుంటున్నాము.
కరివేపాకు వేస్తున్నాము. చూసారు కదండి కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసుకుంటాము. మనకు మనకు కావాల్సిన ఏంటిది, కొంచెం కలర్ఫుల్ కొరకు పసుపు స్పూన్ దగ్గర పసుపు వేసుకుంటాము. మేడం చూసారు కదండి, ఇంకే చూడండి ఎంత బాగుందో. వావ్.